वेलकम बैक टू अवर चैनल भाषा स्टडी सेंटर। ई रोज ई टाइप प्रॉब्लम्स ఉన్నటువంటిది షేడెడ్ రీజియన్స్ ని ఏరియా ఫైండ్ అవుట్ చేయడం ఎలా ఈ టైప్ క్వశ్చన్స్ చూసుకోండి। నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ కూడా ఫోర్ సర్కిల్స్ మధ్యలో ఉన్నటువంటి షేడెడ్ రీజియన్ ని ఈ విధంగా ఫైండ్ అవుట్ ఈ విధంగా కనుక్కుంటామో ఇప్పుడు ఈ వీడియోలో చూసామండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి। एरिया ऑफ दिस सर्किल पाई आर स्क्वायर। एरिया ऑफ दिस सर्किल पाई आर स्क्वायर। हियर आर मीन्स रेडियस, पाई मीन्स 22/7, पाई मीन्स 22/7। एरिया ऑफ द सेक्टर फार्मूला एक्स बाय 360 इंटू एरिया ऑफ द सर्किल। एरिया ऑफ द सर्किल एक्स बाय 360 इंटू एरिया ऑफ द सर्किल। एरिया ऑफ द सर्किल इज पाई आर स्क्वायर। एक्स बाय 360 इंटू पाई आर स्क्वायर। Here x by 360 into 2 pi r into r by 2, 2 pi r into r by 2. Here 2 cancel. X by 360 by 2 pi r means l into r by 2. Here area of the sector means l r by 2. R area of the sector x by 360 into pi r square. Area of the sector. Next question. Find the area of the shaded region in each of the following figures. Here look at the figure. ఇక్కడ సర్కిల్ ఉంది. సర్కిల్ వచ్చేసి లోపల ఉందండి. ఒక చతురస్రం లోపల సర్కిల్ ఉంది. ఇక్కడ లెంగ్త్ ఎంత ఇచ్చాడు? 21 meters. ఎంత? 21 meters ఇచ్చాడు. Find the area of the shaded region in each of the following figures. ఇక్కడ షేడెడ్ అంటే మీ ఇక్కడ షేడింగ్ చేసినటువంటి పార్ట్స్లో ఉన్నటువంటి ఏరియా ఎంతైతే ఉందో అది కనుక్కోవాలండి. కనుక్కోవాలంటే మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఇక్కడ స్క్వేర్ సంబంధించినటువంటి ఏరియా కనుక్కోండి, తర్వాత సర్కిల్ సంబంధించినటువంటి ఏరియా. ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ అంటే షేడెడ్ చేసినటువంటి పార్ట్స్లో ఉన్నటువంటి ఏరియా ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏరియా ఆఫ్ ది స్క్వైర్ విత్ సైడ్ 21 మీటర్స్. ఇక్కడ స్క్వైర్ ఉంది కదా, ఇది వచ్చేసి స్క్వైర్కి సైడ్స్ ఉంటాయండి. ఏరియా ఆఫ్ ది స్క్వైర్ వచ్చేసి సైడ్ ఇంటూ సైడ్. 21 meters. ఇక్కడ సైడ్ ఎంత ఉంది? 21 meters. మైనస్ నెక్స్ట్ సర్కిల్. సర్కిల్ సంబంధించినటువంటిది ఏరియా ఆఫ్ ది సర్కిల్. ఈ యొక్క సర్కిల్ సంబంధించినటువంటిది తీసుకుంటే విత్ డయామీటర్ 21 meters. ఇక్కడ డయామీటర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇటు వరకు వచ్చేసి డయామీటర్ ఎంత ఉంటుంది? 21 meters కదా. డయామీటర్ అంటే ఇక్కడ వ్యాసార్థం అండి, తెలుగులో వ్యాసార్థము. ఇది రేడియస్ అంటామండి, రేడియస్. డయామీటర్లో సగం ఎంత? రేడియస్. డయామీటర్లో సగం వచ్చేసి రేడియస్ అవుతుంది, అంటే d/2. ఆర్ ఈక్వల్ టు d/2. డయామీటర్కి 2 రేడియస్ కలిపితే అంటే 2 ఇంటూ r ఈక్వల్ టు డయామీటర్ అండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫార్ములా తీసుకుంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్ విత్ సైడ్ 21 మీటర్స్. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ వచ్చేసి సైడ్ ఇంటూ సైడ్ అంటే ఇప్పుడు 21 మీటర్స్ ఇంటూ 21 మీటర్స్ మైనస్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ విత్ డయామీటర్ 21 మీటర్స్. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏమి ఇందాక చెప్పుకున్నామండి, పై ఆర్ స్క్వేర్. 21 ఇంటూ 21 మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుంది? 441 వస్తుందండి. మల్టిప్లై చేసుకోండి, 21 ఇంటూ 21 టూ టూ జా ఫోర్ 441 వచ్చేసి పై ఇంకా వచ్చేసి 22/7 ఇంటూ ఆర్ మీన్స్ ఇక్కడ ఆర్ అంటే మీ ఇందాక చెప్పుకున్నాం రేడియస్. రేడియస్ వచ్చేసి d/2 అన్నాడు. d అంటే మీ 21/2. రేడియస్ ఎంత ఉంది మనకు? 21/2 హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ రాసుకోండి, 21/2 ఇంటూ 21/2.
ఇక్కడ దీన్ని క్యాన్సిలేషన్ చేయండి 7 1 జా 7 3 జా ट्वेंटी टू बाई सेवन इंटू ट्वेंटी वन बाई टू इंटू ट्वेंटी वन बाई टू सेवन वन जा सेवन थ्री जा टू तो कैंसलेशन जैसे टू वन जा टू लेवन जा इपड़ इच्छा नंबर्स मल्टीप्लाई चेसुकोंडी ट्वेंटी वन इंटू लेवन थ्री जा थर्टी थ्री इंटू ट्वेंटी वन बाई टू वीटनी मल्टीप्लाई चेसुकोंडी थर्टी थ्री इंटू ट्वेंटी वन वन थ्री जा टू थ्री जा टू थ्री जा सिक्स टू थ्री जा सिक्स थ्री नाइन सिक्स नाइन थ्री बाय सिक्स नाइन थ्री बाय टू सिक्स नाइन थ्री बाय टू सिक्स नाइंटी थ्री लो सगमेंता मनकु फोर फार्टी वन माइनस थ्री फोर सिक्स नाइन थ्री वेसुकुंटे टू थ्री जा सिक्स नाइन टू फोर जा एट वन थ्री टू सिक्स ट्वेल्व वन वो पाइंट वेटे फाइव इक टेन वो टू फाइव जा टेन रिमैंडर जीरो देयरफॉर थ्री फारटी सिक्स पाइंट फाइव इक इच्छा फोर फारटी वन थ्री फारटी सिक्स पाइंट फाइवे फोर फारटी वन माइनस थ्री फारटी सिक्स पाइंट फाइवे मन को फाइव पाइंट फोर नाइन नाइंटी फोर पॉइंट फाइव मीटर स्क्वायर एरिया ऑफ द शेडेड रीजन इक्वल टू 94.5 मीटर स्क्वायर अंडी नेक्स्ट क्वेश्चन चूँगी इन अडजेसेंट फिगर ए बी सी एंड डी आर सेंटर्स ऑफ द इक्वल सर्किल्स विच टच एक्सटर्नली इन पेयर्स एंड ए बी सी डी इज ए स्क्वायर ऑफ साइड 7 सेंटीमीटर्स फाइंड द एरिया ऑफ द शेडेड रीजियन इक्कड़ इच्चिनटువంటి क्वेश्चन्स लो एम इच्चनाडंटे इच्चिनटువంటి इक्कड़ 4 सर्किल्स उन्नाय तर्वात 1 ఒక స్క్వేర్ అనేది ఉంది వీటి మధ్యలో ఈ ఈ ప్రాంతం ఉంది కదా ఇక్కడ షేడింగ్ చేశారండి ఈ షేడింగ్ చేసినటువంటి పార్ట్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఉంది కదా ఇది వచ్చేసి దీని యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలండి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకుందామో చెప్తాను ఇక్కడ ఇప్పుడు దీనిలో ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 7 సెంటీమీటర్స్ ఇక్కడ నుంచి ఇటు వరకు ఉన్నటువంటిది సైడ్ వచ్చేసి ఎంత ఉంది 7 సెంటీమీటర్స్ సైడ్ ఎంత ఇచ్చాడు సైడ్ ఎంత ఇచ్చాడు 7 సెంటీమీటర్స్ స్క్వేర్ ఆఫ్ సైడ్ 7 సెంటీమీటర్స్ అయితే దీనిలో ప్రతి ఒక్క ఇక్కడ స్క్వేర్స్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఏబి అంటే ఏబి అంటే ఇది ఏబి 7 సెంటీమీటర్స్ BC 7 సెంటీమీటర్స్ CD అండ్ DA इवन्नी ईक्वल उंटायंडी एबी ईक्वल टू बीसी ईक्वल टू सीडी ईक्वल टू डीए नेक्स्ट एरिया ऑफ स्क्वायर तीसुकुंटे एरिया ऑफ स्क्वायर फार्मूला एमी साइड इनटू साइड इच्चिनप्पुडु साइड एंत इच्चाडु ऑलरेडी 7 सेंटीमीटर्स कदा 7 सेंटीमीटर्स इनटू 7 सेंटीमीटर्स 7 7 जा 49 स्क्वायर सेंटीमीटर्स अंडी एरिया ऑफ स्क्वायर वच्चेसी 49 स्क्वायर सेंटीमीटर्स नेक्स्ट इक्कड एबी बीसी सीडी लो ई सर्किल्स मध्यलो नुंची वेल्तुन्नायि 4 सर्किल्स उन्नायि कदा एबी अनेदि एं चेस्तुंदि 7 सेंटीमीटर्स ई सर्किल्स वच्चेसी रेंडिटिनि समान भागालुगा अंटे ए इक्कड वीटिकि मध्यला बी एबी
7 సెంటీమీటర్స్ ఉంది ఈ సర్కిల్స్ ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది కదా ఏ నుంచి ఇది సపోజ్ ఇది ఓ అనుకోండి ఏ ఓ చేసి ఏమవుతుంది సగంగా ఉంటుంది అంటే ఇక్కడ రేడియస్ రేడియస్ ఎక్కడ వస్తుంది అంటే సర్కిల్స్ లో రేడియస్ అనేది ఉంటుందండి సర్కిల్స్ యొక్క రేడియస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇచ్చినటువంటి దాని ప్రకారం అయితే స్క్వేర్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ఆఫ్ సైడ్ బై స్క్వేర్ ఆఫ్ సైడ్ బై 2 స్క్వేర్ ఆఫ్ సైడ్ బై 2 స్క్వేర్ ఆఫ్ సైడ్ ఎంత ఇచ్చాడు మనకు 7 సెంటీమీటర్స్ అంటే 7 బై 2 అంటే 3.5 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ నుంచి ఇటు వరకు రేడియస్ ఎంత ఉంటుంది మనకు 3.5 సెంటీమీటర్స్ ఇక్కడ ఇదొక్కటే కాదు మిగతా అన్ని కూడా 3.5 సెంటీమీటర్స్ వస్తుందండి నెక్స్ట్ క్వశ్చన్ లో ఏరియాస్ ఆఫ్ 4 equal sectors are equal. ఇక్కడ సెక్టార్ అనేది ఇక్కడ నుంచి ఇటు వరకు ఇలా ఉంది కదా దీన్ని సెక్టార్ అంటారండి ఈ యొక్క సెక్టార్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయండి 4 equal sectors గా ఉన్నాయి ఇవి వచ్చేసి ఈక్వల్ గా ఉన్నాయి అయితే మనకు కావాల్సినవి యాంగిల్స్ ఆఫ్ ఏ సెక్టర్ ఏపిక్యూ అనుకోండి దీన్ని ఏపిక్యూ ఇంటూ ఈక్వల్ ఏమవుతుంది 90 degrees అంటే ఇది ఎగ్జాక్ట్గా ఎంత డిగ్రీస్ ఉంది మనకు 90 degrees ఉంటుందండి నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ సెక్టర్ ఏపీక్యూ ఎక్స్ ఈక్వల్ టు 90 degrees అండి ఏరియా ఆఫ్ సెక్టర్ ఏపీక్యూ ఒక ఫార్ములా ఏమి ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ యాంగిల్స్ ఆఫ్ సెక్టర్ ఎక్స్ యొక్క వాల్యూ ఏముంది 90 degrees ఉంది కదా 90/360 ఇంటూ పై అంటే మీ 22/7 ఆర్ అంటే మీ ఇక్కడ ఆర్ యొక్క వాల్యూ 3.5 హోల్ స్క్వేర్ ఇప్పుడు వీటిని క్యాన్సిలేషన్ చేస్తే 0 10తో క్యాన్సిలేషన్ చేస్తే 10 9 10 360 36 9 1 9 9 4 4తో క్యాన్సిలేషన్ చేయండి 4 5 20 4 5 20 ఇప్పుడు ఇచ్చినటువంటి వాల్యూస్ అన్ని మల్టిప్లై చేసుకుంటే 5.5/7 × 3.5 × 3.5 ఇక్కడ 7తో క్యాన్సిలేషన్ చేయండి 7 1 7 5 35 అంటే 0.5 గా వస్తుంది వీటిని మల్టిప్లై చేసుకుంటే 5.5 × 0.5 మల్టిప్లై చేసుకోండి 5 5 20 5 5 5 20 5 275 నెక్స్ట్ 5 7 2 2 డిజిట్స్ తర్వాత పాయింట్ అంటే 2.75 వస్తుంది 2.75 × 3.5 ని మల్టిప్లై చేసుకోండి 3.5 ని మల్టిప్లై చేసుకుంటే 5తో చేసుకుంటే 5 5 35 37 5 2 10 13 3 5 15 3 7 21 22 3 2 6 6 1 8 5 2 6 9 9 6 2 5 ఉంది 1 2 పాయింట్స్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత 2 1 డిజిట్ అంటే టోటల్గా 3 డిజిట్స్ కదా 3 డిజిట్స్ తర్వాత పాయింట్స్ యూజ్ చేసామండి 1 2 3 ఎంత ఉంది వచ్చింది 9.625 వస్తుందండి 9.625 ఇది వచ్చేసి మనకు ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఇది ఏపీక్యూ ఇందాక చూపించాం కదా ఏపీక్యూ నెక్స్ట్ ఏపీక్యూ అనేది ఒక సెక్టార్ అండి ఇక్కడ టోటల్ ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి 1 2 3 4 సెక్టార్స్ కదా 4 సెక్టార్స్ కాబట్టి టోటల్ ఏరియా
total area of four equal sectors. Four equal sectors andi. వీటిని 4తో మల్టిప్లై చేసుకుంటే 4 ఇంటూ 9.625 ని మల్టిప్లై చేయండి, చేస్తే మనకు 38.5 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుందండి. అయితే మనకు కావాల్సింది ఏమి, ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజన్ కదా, అంటే షేడింగ్ చేసినటువంటి పార్ట్స్లో ఉన్నటువంటి భాగం అంటే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ కావాలి మనకు. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్, ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఫార్ములా ఏమి, ఏ విధంగా కనవచ్చు, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏబిసిడి మైనస్ ఏరియా ఆఫ్ ఫోర్ ఈక్వల్ సెక్టార్స్ అండి. ఫోర్ ఈక్వల్ సెక్టార్స్ ఇది ఏ విధంగా కనుకోవచ్చు అంటే ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ అంటే ఈ యొక్క షేడెడ్ రీజియన్ ఏ విధంగా కనుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేసుకున్నాము, స్క్వేర్ యొక్క ఏరియా కనుక్కున్నాం. ఏరియా ఆఫ్ స్క్వేర్లో నుంచి ఈ యొక్క సెక్టార్స్ ఫోర్ సెక్టార్స్ యొక్క ఏరియా అనేది తీసేస్తామండి. అంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏబిసిడి మైనస్ ఏరియా ఆఫ్ ఫోర్ ఈక్వల్ సెక్టార్స్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏబిసిడి ఎంత ఇచ్చాడు మనకు, మనకు అనుకున్నటువంటిది ఎంత వచ్చింది మనకు 49 వచ్చిందండి. మైనస్ నెక్స్ట్ ఏర్ ఫోర్ ఈక్వల్ సెక్టార్స్ ఎంత, 38.5. ఇందాక కనుక అనుకున్నాం కదా, 49లో నుంచి 38.5 తీసేయండి, ఎంత వస్తుంది మనకు 10.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది వస్తుందండి. ఇదే ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజన్, ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫాస్ట్గా చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, తర్వాత సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ సెక్టార్స్, ఇక్కడ స్క్వేర్ తీసుకుంటే స్క్వేర్ వచ్చేసి 7 × 7 స్క్వేర్, ఏరియా స్క్వేర్ వచ్చేసి 49 వస్తుందండి. నెక్స్ట్ దీనిలో సెక్టార్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సెక్టార్ని ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేసుకోండి. ఎక్స్ బై 360 ఇంటూ 5R² ఎక్స్ వచ్చేసి మనకు 90/360 ఇంటూ 22/7 ఇంటూ 3.5 × 3.5 ఇది ఇందాక మల్టిప్లై చేసుకుంటే మనకు చేస్తే టోటల్గా మల్టిప్లై చేసి ఎంత వచ్చింది మనకు 9.625 వస్తుందండి. ఇప్పుడు సెక్టార్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు, ఫోర్ ఉన్నాయి కదా, 4 × 9.625 ఇది చేస్తే మనకు 38.5 వస్తుంది. తర్వాత ఈ రెండిట్లో నుంచి 49లో నుంచి 38.5ని తీసేసుకోండి, తీసేస్తే మనకు 10.5 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుందండి. మనం ఫాస్ట్గా చేసుకునేటప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది, స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు, దీని యొక్క ఏరియా కనుక్కోండి, సెక్టార్స్ ఫోర్ సెక్టార్స్ ఉన్నాయి కదా, ఫోర్ సెక్టార్స్ యొక్క ఏరియా ఆఫ్ సెక్టార్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఫస్ట్ సెక్టార్ కనుక్కోండి, 4తో మల్టిప్లై చేసుకోండి, వచ్చేసి మనకు 38.5 వస్తుంది. 49 - 38 మనకు కావాల్సింది మీ షేడెడ్ రీజియన్ అంటే ఈ షేడింగ్ చేసినటువంటి పార్ట్స్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసుకోవాలి కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ దిస్ సెక్టార్ ఫోర్ సెక్టార్స్ యొక్క సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకు ఫైనల్గా ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ వచ్చేసి 10.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.